ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు కాల్ చేద్దామా అని మనసులో ఒకటే ఆలోచన. సరిగ్గా టైం 9:00 అయింది. కాల్ చేయడం కంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే బాగుంటుంది అని వాట్సాప్లో మెసేజ్ చేశాను. హాయ్ అని తను 2 నిమిషాల తర్వాత మెసేజ్కి రిప్లై ఇచ్చింది. అలా ఒకరి గురించి ఒకరం తెలుసుకోవడం మెసేజ్ రూపంలోనే జరిగింది. కాల్ చేయనా అన్నాను. చేయమంది. కాల్ చేశాను. హాయ్ అండి అన్నాను. తను కూడా హాయ్ అంది. నువ్వు నా భార్యవని నీ ఫోటో చూడగానే ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ఈ పెళ్లి చూపులు అవి ఉత్త పేరుకి మాత్రమే అని తనతో చెప్పాను. అవునా అంది. మీ అమ్మ వాళ్ళు ఏమీ అనలేదా అన్నారు. మా అమ్మ వాళ్ళకి నేను ఒక్కడినే కొడుకుని చాలా గారాభంగా పెంచారు. వాళ్ళు ఇప్పుడు కోడలైనా కూతురైనా ఒకేలా చూసుకుంటామని చెప్పారు. అవునా, నేను చాలా అదృష్టవంతురాలిని. అయితే నిజంగా ఇలాంటి అత్తమామలు దొరకడం నా పూర్వజన్మ సుకృతం అని అంది ఆమె. ఇలా అనడంతో నేను ఆమెకు నచ్చాను అని మనసులో అనుకున్నాను. అలా మా వాళ్ళు పెళ్లి తొందరగానే ఓకే చేశారు. 4 రోజుల్లో పెళ్లి జరిగిపోయింది. పెళ్లి జరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ జీవితంలో మధురానుభూతులు మిగిల్చేది ఏదైనా ఉంది అంటే అది తొలి రాత్రి మాత్రమే. అందుకే ఈ భూమి మీద పెళ్లి జరిగిన ప్రతి జంట ముందుగా ఆ రోజు కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఆ రోజు మనసులు కలిసిన ప్రతి ఒక్కరూ ఏకమైతే వారి దాంపత్య జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. ప్రతి రాత్రి తొలి రేయిగానే గడుస్తూ ఉంటుంది. అనుకోకుండానే తొలి రేయి రానే వచ్చింది. ఈరోజే తొలి రాత్రి. శాస్త్రపరంగా అన్ని లాంఛనాలతో కొత్త జంటను గదిలోకి పంపించుకుంటూ బయటకు వెళ్ళిపోయారు.